ప్రజా సమస్యలు పట్టనటువంటి ప్రభుత్వం ఇది. కొంతమంది జిల్లా మంత్రులు ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్లేవా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు? ఎన్ని తిట్లు తిట్టారంటే ఈ జిల్లా నుంచి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మళ్లీ వెళ్లి సీటు తెచ్చుకొని ఈ రోజు కనీసం ఒక 10 మీటర్ల రోడ్డు, స్పీకర్ అండ్ ఆయన కూడా 10 మీటర్ల రోడ్డు వేసుకోవాలని దౌర్భాగ్యం. సిగ్గుండాలికి సిగ్గుండాలి. మా వాసులు హిరమండలం, కొత్తూరు, ఎల్లన్పేట మండల వాస్తవ్యులు పూర్తిగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే ఆ 10 కిలోమీటర్ల రోడ్డు నరకం సార్. అదే రకంగా శ్రీకాకుళం జిల్లాలో కోడిరామూర్తి స్టేడియం ఏదైతే ఉందో, ఒక ఇండియన్ హెర్క్యులస్ గా కోడిరామూర్తి గారిని పిలుచుకుంటాం, ఒలింపిక్ విజేత మన కర్ణ మల్లేశ్వర్ గారు ఉన్నారు, ఈ రోజు ఆ స్టేడియమే లేకుండా చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి హామీ కూడా ఇచ్చారు 19 కోట్లు మీకు శాంక్షన్ చేస్తామని చెప్పి 2021లో 2024 వచ్చింది, ఈ రోజు వరకు లేదు. క్రీడలకు పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా, అండ్ ఎస్పెషల్లీ కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద చేయాలని కోరుకుంటున్నాం సార్, స్పోర్ట్స్ పైన. అట్ ద సేమ్ టైం ఈ రోజు చూసుకుంటే మరొక మంత్రి సీదర్ అప్పలరాజు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు గారి పైన, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి పైన పూర్తి స్థాయిలో విమర్శలే. ఆయన సామాజిక వర్గానికి చేయాల్సిన న్యాయం కూడా దాదాపు 193 కిలోమీటర్లు ఉన్నటువంటి మత్స్యకారి ప్రాంతం ఏదైతే ఉందో మన శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక ఫిషింగ్ జెట్టి కూడా కట్టలేనటువంటి దద్దమ్మ ఈ అప్పలరాజు. ఈయన మాట్లాడేది మనం ప్రశ్నిస్తున్నాం, పాలన ఎండగడితే వాళ్ళు మనల్ని వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు మన పైన. సో ఈ రకంగా చివరగా మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు, ఆవిడ పేరులో శాంతి ఉంది కానీ పాతపట్నం ప్రజల్లో శాంతి లేదమ్మా. గద్దెనెక్కినప్పటి నుంచి కూడా ఢిల్లీ నుంచి వచ్చారు అమ్మా, మీకు ఇదే సభాముఖంగా చెప్తున్నాం. ఈ గడ్డ నుంచి, ఈ పాతపట్నం గడ్డ నుంచి ఈ 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ శ్రేణులు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పదని మేము తెలియజేస్తున్నాం. ఒక సామాన్యుడికి అర్జీ ఇద్దాం అనుకుని ఇంటికి వెళ్తే, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మనందరికీ సూర్యోదయం 5 గంటలకు 6 గంటలకు అవుతుంది, అదే సూర్యోదయం ఆ ఎమ్మెల్యేకి మాత్రం 12 గంటలకు అవుతుంది. ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్తాం సామాన్యులు, ఒక అర్జీ పెట్టుకోవడానికి అమ్మా మాకు ఈ సమస్య ఉంది తీర్చంటే 12 గంటల వరకు ఆవిడ లేవడు సార్, బయటకు రారు. కనీసం ఏం చెప్తున్నారు ప్రజలు, ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారనేది చూడరు. ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా కూడా టీడీపీ జనసేన అనేక సమస్యల మీద, ఏదైతే వీళ్ళు మట్టి కూడా దోపిడీ చేస్తున్నారు పాతపట్నంలో, మట్టి కూడా తింటూ బతుకుతుంది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం. దీని మీద పూర్తి స్థాయిలో జనసేన పార్టీ, తెలుగుదేశం, పాతపట్నం నియోజకవర్గంలో జెండా ఎగరేసే విధంగా రానున్నటువంటి 2024 ఎన్నికల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే రకంగా చివరిగా నా మాటలు నేను చెప్పాలి, మన అన్న రామ్మోహన్ నాయుడు గారు, దాదాపు మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉంటే వాళ్ళు 23 మంది ఉన్నారు, ఒకే ఒక వ్యక్తి మన పార్లమెంట్ లో సమస్య ఇది, ఉంది ప్రతి సమస్య ప్రతి సెషన్ లో కూడా రాష్ట్రంలో, అదే చెప్తున్నా రాష్ట్రంలో, ఐ మీన్ మన రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య అయినా సరే ఆయనే మాట్లాడాలి. మీ 23 మంది ఏం పీకుతున్నారు, 23 మంది ఎంపీలు ఏం పీకుతున్నారయ్యా? ఒకే ఒక వ్యక్తి ప్రతిసారి ప్రతి సెషన్ కూడా పూర్తిగా ఒక ప్రాపర్ యూటిలైజేషన్ యూస్